వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ది డిబేట్ ప్రేక్షకులకు నూట ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా ఇవాళ నిజానికి స్వాతంత్ర దినోత్సవం అంటే ఏదో వీరుల త్యాగాలు మన స్వాతంత్రం సాధించి పెట్టిన పెద్దల జ్ఞాపకాలు అవన్నీ నెమరు వేసుకోవాల్సిన సందర్భం అయితే గ్రే గొప్ప విషయం ఏంటంటే ఇవాళ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు చేసిన ప్రసంగాలు లేకపోతే ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు చూస్తే వాటి మీద చర్చించక తప్పదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా అంబేద్కర్ గారు ఏమన్నారు అంబేద్కర్ గారు ఏం చెప్పారు స్వేచ్ఛ అంటే ఏంటి సమానత్వం అంటే ఏంటి సాధికారత అంటే ఏంటి అని అవి కోట్ చేశారు ఇక మరోవైపు నేను ఉద్యమకారుడిని నాకు ప్రజలు తెలుసు ప్రజల విలువ తెలుసు అని రకరకాల గొప్ప గొప్ప మాటలు చెప్పిన కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆయనలో రోజు రోజుకి రోజు రోజుకి ఆ పెత్తందారి భావజాలం బలపడుతోందో లేకపోతే ఏంటనేది అర్థం కాదు కానీ ఎవరిని జీర్ణించుకోలేని ఒక ఇంటాలరెన్స్ వచ్చేసింది ఆయన మోడీ గారి మీద పెద్ద ఎత్తున ఓ తెగ దాడి చేసేస్తాడు మోడీ అట్లా మోడీ ఇట్లా ఈ బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది ఎవరిని లెక్క చేయడం లేదు అందరిని పడేస్తుంది అందరి మీద ఈడీలు సిబిఐలు ప్రయోగిస్తుంది అని చెప్పి వాళ్ళ మీద పరుషమైన పదజాలంతో దాడి చేస్తాడు ఏం బిక్కుంటారు ఇలాంటి పదాలు కూడా వాడారు కేంద్ర ప్రభుత్వం మీద ప్రధానమంత్రి మీద లేకపోతే ఇతరుల మీద కానీ ఆయన ప్రభుత్వం యొక్క విధానాలను ప్రశ్నించిన ఆయన ప్రభుత్వం యొక్క విధానాలను లేకపోతే నిర్ణయాలను ప్రచురించిన ప్రసారం చేసిన వాటి మీద ఎక్కడ లేని అక్కసు ద్వేషం ఏమాత్రం ఒక పాలకుడికి ఉండాల్సిన సహనగుణం లేకపోతే విమర్శను స్వీకరించే రాజనీతిజ్ఞత కనిపించవు ఇద్దరు ముఖ్యమంత్రుల్లోనూ అదే పరిస్థితి పైగా పై పైకి మాటలు మాత్రం కోటలు దాటిపోతాయి కేసీఆర్ గారు అయితే సరే ఆయన ఆశుగా ఏదైనా మాట్లాడగలరు కాబట్టి మాట్లాడతాడు ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి చాలా క్లియర్గా కనబడిపోతుంటుంది ఆ కాంట్రాక్ట్ ఇక అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం మాట్లాడతాడో తెలియదు కానీ రాసిచ్చేవాళ్ళు రాసిస్తుందని ఆశించిగా చదివేయడం వల్ల మరి దాని భావం తెలిసి మాట్లాడుతున్నాడు ఆయన లేకపోతే నే తాను చదువుతున్న దానికి తాను చేస్తున్న దానికి పూర్తిగా క్వైట్ ఆపోజిట్గా పూర్తి భిన్నంగా ఉందని తెలిసి కూడా చదువుతున్నారా లేకపోతే చదివేది అర్థం కాక తను నమ్ముకున్న సలహాదారుడు రాశాడు కాబట్టి చదువుతున్నాడా అర్థం కాని పరిస్థితి ఎంత ఎంత దిగజారిపోయిన పరిస్థితి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రశ్నించే గొంతుకులకి దిక్కు లేదు నిలదీసే పౌరులకి దిక్కు లేదు పరిపాలన ఉండదు ఇదేమిటని అడగకూడదు అడిగితే అణచివేత ఆఫ్కోర్స్ అణిచివేసినంత మాత్రాన ఏది ఆగదు ఇంతకంటే గొప్ప గొప్ప అణచివేతలే తిప్పికొట్టినారు ప్రజలు కానీ అంటే ఈ రకమైన చర్యలకు పాల్పడుతూ కూడా ఏదో చేసేయాలి ఏదో చేసేయాలి ఒకప్పుడు ఇదే కేసీఆర్ గారు ఆంధ్రజ్యోతిని ఏబిఎన్ ఛానల్ని పది కిలోమీటర్లు అవుతున్నాం వంద కిలోమీటర్లు అవుతున్నాం బొంద పెడతా అన్నారు సాధ్యం కాదు ఎట్లా బొంద పెడతారు ఇది నిజాం నిరంకుశ రాజ్యము కాదు లేకపోతే పాత పాతకాలం నాటి గడీల పాలనో లేకపోతే దొ దొరల పాలనో లేకపోతే జమీందారుల పాలనో అది కాదు ఇక్కడ పెద్ద పెత్తందారుల పాలనో కాదు ఇది ప్రజాస్వామ్యం ప్రజలు పోరాడి సాధించుకున్న స్వతంత్ర భారతదేశం ఇవాళ స్వాతంత్ర దే భారతదేశంలో ఉన్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి మనకు ఒక రాజ్యాంగం ఉంది రాజ్యాంగం ప్రకారం ప్రతివాడికి హక్కులు ఉంటాయి అధికారాలు ఉంటాయి అనే విషయాన్ని మర్చిపోయి కేవలం మీరు మీ అధికారాలను మాత్రమే ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల హక్కులు భావ ప్రకటన స్వేచ్ఛ ఇవి మీకు గుర్తున్నట్ల కానీ మాటలు మాత్రం అసలు ప్రపంచంలో ఎక్కడా లేనంత అద్భుతంగా మేమే చేస్తున్నాం అని చెప్పుకుంటూ మళ్ళీ పేరుకు ముందు ఒకసారి పేరు మాటకు ముందొకసారి మాటకు వెనకొకసారి అంబేద్కర్ గారి పేరు ఉత్సరించడం ఎందుకంటే అంబేద్కర్ గారి పేరు చెబితే కొన్ని అనగారిన వర్గాలు లేకపోతే దళిత వర్గాలు హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు ఏదో మన చుట్టూ ఉంటారనే ఒక రాజకీయం రాజకీయ పరమైన ఒక తెలివితే తెలివితేట ప్రదర్శించే కార్యక్రమం ఎందుకంటే వాళ్ళకు వీక్నెస్ అంబేద్కర్ పేరు చెప్పగానే వాళ్ళలో ఒక రకమైన భక్తిభావం ఉప్పొంగుతుంది వాళ్ళలోనే కాదు ప్రతిభా ప్రతివాడిలో ఉప్పొంగుతుంది అది వీళ్ళు క్యాష్ చేసుకునే ఒక దుర్మార్గపు రాజకీయ ఆలోచన భావ ప్రకటన స్వేచ్ఛ భావజాలం లేక భావజాలాన్ని చెప్పలేకపోతే అసలు ఆ మనిషి బతికినట్టే లెక్క కాదు లేకపోతే సంఖ్యలు ఖైదీలు ఏదేదో మాట్లాడేసారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవడు ఊహించిన పదాలు అవి ఆయన తెలియదు నాకు తెలిసేది నేను అనుకుంటున్నా ఆ రాసిచ్చింది చదువుతున్న ఆయనకి తానేం చదువుతున్నాడో కూడా తెలియని పరిస్థితి ఎందుకంటే అవి ఏవీ ఆంధ్రప్రదేశ్లో లేవు ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు చాలా ఉంది కానీ ఎగ్జాంపుల్ తీసుకుంటే అదేది ఆంధ్రప్రదేశ్లో లేదు ఇట్ ఈజ్ ఫర్ ష్యూర్ అట్ ది సేమ్ టైం తెలంగాణలో ఆయన ఏకంగా మీడియాని బ్యాన్ చేస్తున్నాడు ఆయన మీడియాని తన దరిదాపుల్లోకి రాకూడదని నాకు అర్థం అంది ఏంటంటే ఇవాళ గోల్కొండ కోటలో జరిగింది స్వాతంత్ర దినోత్సవ సంబరాలా లేకపోతే ఏమన్నా సీక్రెట్ కాన్ఫిడెన్షియల్ మీటింగ వాళ్ళు ఏమైనా వ్యూహ వ్యూహరచనలో మునిగి అక్కడ ఏదైనా కుట్రలు కుతంత్రాలు చేసే కార్యక్రమ మొత్తం మీడియానే లోపల అలవ చేయలేదు పోలీసులు ఒక గంట గొడవ పడితే అప్పుడు ఎవరో వచ్చి సంబంధిత శాఖ వాళ్ళు వచ్చి ఇది చేస్తే ఏదో కొంతమందిని పంపించారు ఏంటి ఎందుకు గోల్కొండ కోట ఇప్పుడు అది ఏమన్నా కొత్తగా ఏమన్నా మారిందా మీ సామ్రాజ్యంగానో లేకపోతే మీ కోటగానో ఒక ఫామ్ హౌస్ లాగా ఒక ప్రగతి భవన్ లాగా దీన్ని కూడా మార్చేస్తారా అలాగే అక్కడ ఆయన చేసేదంతా ఒకటి చెప్పేద చదివేదంతా చెప్పేది అనకూడదు కాదు చదివేదంతా ఒకటి సో ఈ అంశాల మీద మనం చర్చను చూద్దాం చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మాజీ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు గారు అలాగే మాజీ న్యాయాధికారి సీనియర్ అడ్వకేట్ జై భారత్ పార్టీ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ గారు అలాగే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు ముందుగా శ్రవణ్ కుమార్ గారు నమస్కారం మీ ముగ్గురికి చర్చను ప్రారంభించే ముందు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వినిపిస్తాను వినిపించిన తర్వాత చర్చను ప్రారంభిద్దాం జగన్మోహన్ రెడ్డి పోయితే భౌతికంగా ఒక మనిషికి సంఖ్యలు లేకపోయినా ఆ మనిషికి భావాల పరంగా స్వేచ్ఛ లేకపోతే అతడు స్వతంత్రంగా బతుకుతున్నట్టు కాదు అతడు బానిసగా బతుకుతున్నట్టే అతను భావాల పరంగా ఖైదీయే అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మనిషి అస్తిత్వానికి మూలం స్వేచ్ఛ స్వాతంత్రాలకు అర్థం ఏమిటి అంటే అతనికి లేదా ఆమెకు ఆలోచనలు భావాల పరంగా స్వాతంత్రం ఉండడం నది భావాలు భావజాలాలు అవి ఉంటేనే స్వేచ్ఛగా ఉన్నట్టు అది లేనప్పుడు భావ భౌతికంగా సంఖ్యలు లేకపోయినా సంఖ్యలు ఉన్నట్టే ఖైదులో ఉన్నట్టే శ్రవణ్ కుమార్ గారు మీకు ఏమనిపించింది జగన్మోహన్ రెడ్డి గారి భావావేశం వెంకటకృష్ణ గారు మొదటగా మీకు ఈ రాష్ట్ర ప్రజలకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏబిఎన్ ద్వారా భారతదేశ ప్రజలకి రెండు మీరు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు సరే మీకు ఏమన్నా అర్థమైందేమో కవిహృదయం కానీ ఆ కవి హృదయం నాకైతే అర్థం కాల సరే ఏదేమైనా కవి హృదయం ఏంటో అనేది అర్థం చేసుకోవాలి మీరు సినిమాలు చూస్తారా లేదా నాకైతే తెలియదు కానీ వెంకట సినిమా చూస్తారు త్రీ ఇడియట్స్ సినిమాని తమిళంలో త్రీ ఇడియట్స్ సినిమాని తమిళంలో స్నేహితులు అని ఒక సినిమా తీశారు ఈ సినిమాలో ఒక కామెడీ హీ కామెడీ యాక్టర్ ఉంటాడు మంచి యాక్టర్ అతను ఇతనికి హీరోతో చిన్న క్లాష్ వచ్చినప్పుడు హీరో ఇతను చెప్పేటువంటి స్పీచ్ని కొంత చేంజ్ చేయాలని అతన్ని కొంత ఫూల్ చేయాలని చెప్పేసి అతను ఇంగ్లీష్లో రాసుకున్నటువంటి స్పీచ్ని తెలుగులోకి ఎగ్జాక్ట్లీ తర్జుమా చేస్తాడు తర్జుమా చేసిన తర్వాత యాజ్ టీజ్గా ఆ స్పీచ్ని ఈ కామెడీ హీరో వచ్చి స్టేజ్ మీద చదువుతాడు పాపం ఆయనకి భావం ఏంటో తెలియదు ఆ వర్డింగ్ మాత్రమే మాత్రమే తెలుసు ఆ తర్వాత అది చాలా ఫన్నీ సీను ఆ మూవీలో అంటే ఒక కామెడీ హీరో కామెడీ యాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక భావం తెలియకుండా మాట్లాడితే ఎలా ఉంటుందనేది చాలా బాగుంటుంది ఆ మూవీలో ఆ సీన్ ముఖ్యమంత్రి గారు ఏదైనా చదివినా స్పీచ్ ఇచ్చినా నాకు అదే సీన్ గుర్తొస్తుంది ఈరోజు కూడా అదే గుర్తొచ్చింది అంటే మన అల్లూరి సీతారామరాజు తర్వాత పెంగళి వ్యక్తి ఇలాంటి అంటే పదాలు పొట్టి శ్రీరాములు గారు ఇలాంటి వాళ్ళ పేర్లు స్పష్టంగా పలకలేక వాళ్ళ ఇంటి పేర్లతోటి పలికి అంటే ఒక స్పీచ్ ముఖ్యమంత్రి గారు ఒక సంవత్సరానికి ఒకసారి భారత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా డెవలప్మెంట్ ఏం జరిగింది వివిధ రంగాల్లో ఎలా ఉంది వాళ్ళ ప్రొగ్రెసివ్ డెవలప్మెంట్ ఎలా ఉందని చెప్పే దాంట్లో కూడా కనీసం పరిణతి లేకుండా కనీసం విఘ్నత లేకుండా ఆ స్పీచ్ వింటే నాకు అనిపించింది స్వేచ్ఛ సమానత్వం సౌభాతృత్వం సరే ఓకే స్పష్టంగా మీకు వాటి పదాలు పలకటం రాకపోతే నేనేం అనను ఎందుకంటే అది కొంతమందికి వైకల్యం ఉంటుంది కొంతమంది పలకలేరు కొంతమంది మాట్లాడగలరు సో నేను దాన్ని అనటంలా కానీ యాక్షన్స్కి డీడ్స్కి మనం చెప్పేదానికి చేసేదానికి ఎక్కడైనా అసలు కంపారిజన్ ఉందా అని అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారి భావాన్ని నేను కానీ ముఖ్యమంత్రి గారి ప్రవర్తన ముఖ్యమంత్రి గారి పరిపాలన వారు ఈరోజు మాట్లాడినటువంటి స్పీచ్లో మాట్లాడినటువంటి మాటలు ఏంటనేది ఒక్కసారి నేను ఒక మూడు ఉదాహరణలు చెప్తాను వెంకటకృష్ణ గారు మూడు ఉదాహరణలు చెప్పిన తర్వాత ఆ మూడు ఉదాహరణల తర్వాత మీరు దాన్ని ఎనలై అనలైజ్ చేయండి వెంకటకృష్ణ గారు స్వేచ్ఛ సమానత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారు ఆ ఎక్స్ప్రెషను అని చెప్పేసి ఆయన కొన్ని పదాలు తెలియని పదాలు మాట్లాడారు బహుశా దాంట్లో ఉండటం వల్ల ఆయన అలా మాట్లాడుంటారు కానీ వ్యక్తిగతంగా ఆయనకి ఆ పదాలు విలువ కానీ ఆ పదాలకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ తెలియదు బట్ ఏదో రాశారు మాట్లాడారు ప్రకాష్ అనేటువంటి ఒక కానిస్టేబుల్ మగరు ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు సేవ్ పోలీస్ అని ఒక చిన్న పోస్టర్ ప్రదర్శించాడు సేవ్ పోలీస్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్ చెప్పండి సేవ్ పోలీస్ అని రాశాడు వాళ్ళకి నేను కొన్ని పదుల మంది పోలీసులతో నేను హైకోర్టులో కానీ ఇంకో చోట ఇంటరాక్ట్ అయినప్పుడు కళ్ళ నీళ్ళ పర్యంతరం అవుతారు వాళ్ళు వాళ్ళకి రావాల్సిన హెచ్ఆర్ఏ తగ్గించేశారు వాళ్ళకి రావాల్సిన ఎలవెన్సులు తగ్గించేశారు వాళ్ళకి స్పెషల్ ఫోర్స్ పోలీసులు ఏఆర్ పోలీసులు సార్ ఎప్పుడైనా అవకాశం వస్తే మా బాధ ఒక్కసారి చెప్పండి సార్ నరకం అనుభవిస్తున్నాను సార్ ఒక్కొక్క కానిస్టేబుల్కి ఒక్కొక్క ఎస్ఐకి వాళ్ళ స్థాయిని బట్టి పాతిక వేల నుంచి యాభై వేల రూపాయలు నష్టపోతున్నాం సార్ శాలరీలో మాకు వచ్చేది మొత్తం శాలరీ తీసేసుకుంటున్నారు సార్ అని చెప్తున్నప్పుడు అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ని ఆయన ఎక్స్ప్రెస్ చేయలేక సేవ్ పోలీస్ అనే ఒక బోట్ను పెట్టిన కారణంగా ఏమైపోయిందో చూసామా ఏమైపోయింది ఆ కానిస్టేబుల్ ఎక్కడున్నాడో తెలుసు కానిస్టేబుల్ని ఏం చేశారు మీ ఎస్పీలు తెలుసా ఆ కానిస్టేబుల్ పరిస్థితి ఏంటో తెలుసా నువ్వేంటయ్యా స్వేచ్ఛ సమానత్వం గురించి మాట్లాడుతున్నావు అంబేద్కర్ గారి గురించి పేరెత్తే హక్కు నీకు ఎక్కడుందయ్యా ఒక కానిస్టేబుల్ సేవ్ పోలీస్ అని బే బోర్డు ప్రదర్శిస్తే ఆ పోలీస్ చెప్పినటువంటి దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో చూడలేని ఒక నియంత సీఎంవి హౌ కెన్ యూ క్లైమ్ దట్ యువర్ అంబేద్కర్ ఐట్ హౌ కెన్ యూ స్పెల్ అంబేద్కర్ వర్డ్ అసలు నువ్వు అంబేద్కర్ మాట నోట్లో నుంచి పలకటానికి అర్హత లేని వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆయన గారు అనాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే స్వేచ్ఛ సమానత్వాన్ని అణిచివేసినటువంటి నియంత ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ముఖ్యమంత్రి గారు నేను ముఖ్యమంత్రి గారు అంట ఎందుకంటే అది ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాబట్టి బట్ వ్యక్తిగతంగా ఆయనకి ఆ పదవి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక ఒక లిక్కరు లిక్కరు పెరిగింది అని అనేటువంటి వ్యక్తి ఒక సోషల్ మీడియాలో లిక్కరు రేట్లు ఈ విధంగా పెరిగినాయి అని చెప్తే సాయంత్రానికి చనిపోయి అనుమానస్ఫృతిలో చనిపోయి ఉన్నాడు దాని మీద ఏ విధమైనటువంటి ఎంక్వైరీ ఉందా దాని మీద ఏమైనా ఏ విధమైనటువంటి ఆ కుటుంబ సభ్యులకి ఏమైనటువంటి ఇది ఎలా జరిగిందని చెప్పుకునే అవకాశం ఉందా ఈరోజు ఒక కంప్లైంట్ పెడితే ఏదన్నా ప్రభు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే సాయంత్రానికి పోలీసులు తీసుకుని వెళ్ళిపోయిల్ని ఎస్ఐఎల్ని సిబిఐ సిఐ సిబిసిఐడి వచ్చి ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళు అరికాల కోటింగ్ ఇచ్చేటువంటి వ్యవస్థలో సోషల్ మీడియాలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఏ మా సీనియర్ జర్నలిస్టు ఆయన పరిస్థితి ఏంటి నా వెంకబాబు నాగబాబు ఎవరు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఆ సీనియర్ జర్నలిస్టు అంకబాబు గారు ఇవన్నీ కూడా కొన్ని వందల ఇన్సిడెంట్స్ ఉన్నాయి వీకే గారు నేను ఒక్క నిమిషంలో ముగిస్తాను నేనేమంటానంటే ఒక ఎయిర్పోర్ట్లో ఎవరో బంగారం దొంగతనం చేసేవాళ్ళు కొంత వెనుక నాయకు రాజకీయ నాయకులు ఉన్నారని ఒక పోస్ట్ను షేర్ చేశాడు ఆయన పోస్టును షేర్ చేసే పరిస్థితుల్లో దాన్ని యాక్సెప్ట్ చేయలేక నైట్ ఒంటి గంటకి ఆయన ఇంటి మీద పడి లుంగి కూడా కట్టుకోనియకుండా కనీసం టీషర్టు మీద మెడిసిన్ కూడా క్యారీ చేయకుండా లాక్కొని వెళ్ళిపోయినటువంటి వ్యవస్థ నడుపుతున్నటువంటి మీరు స్వేచ్ఛ సమానత్వం అంబేద్కర్ గారి గురించి మాట్లాడతారా అమరావతి రైతులు మా భూములు తీసుకున్నారని మాట్లాడితే ఎస్ఈఎస్టీ రైతులకి సంఖ్యలు లేసి ఎస్సీ ఎస్టీ రైతులకు సంఖ్యలు లేసి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన సంఖ్యలు వేసినటువంటి రైతుల్ని పదిహేడు రోజులు ఇరవై ఒక్క రోజులు జైల్లో పెట్టించి వాళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకెళ్లినటువంటి ముఖ్యమంత్రి గారు స్వేచ్ఛ సమానత్వం గురించి అంబేద్కర్ గారి గురించి పేరెత్తుతారా హౌ ఫన్నీ ఇట్ ఈస్ అండి సి నేనేమంటాను ముఖ్యమంత్రి గారు మీరు కేవలం స్పీచ్ చూసి చదవకుండా ఇంకొక 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 అడ్వైజర్ని పెట్టుకోండి స్పీచ్ రాయటానికి ఒక అడ్వైజరు స్పీచ్ని తర్జుమా చేసి దాన్ని ఇంటర్ప్రిటేట్ చేసి ఇది దీని భావజాలం ఏంటి అని చెప్పుకోవడానికి ఒక ఒక అడ్వైజరు ఈ అడ్వైజరు మరలా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇయర్ ఫోన్స్ లేకపోతే బడ్సో పెట్టుకొని అక్కడ మాట్లాడుతున్న స్పీచ్ని మాట్లాడడానికి ఒక అడ్వైజర్ పెట్టుకోండి నో నో డౌట్ ఉన్న అడ్వైజర్లు ఎంతకంటే పెద్ద గొప్ప ఏం చేయటంలా ఈ అడ్వైజర్లు పెట్టుకొని అట్లీస్ట్ మాట్లాడేదానికి ఏం మాట్లాడుతున్నావు ఎలా మాట్లాడుతున్నాం మాట్లాడేది మనం చేసే పరిపాలనకు అనుకూలంగా ఉందా లేదా అని ఇప్పుడు తెలంగాణ గురించి కూడా నేను తర్వాత వస్తా మిగతా రాష్ట్రాల్లో ఇప్పుడు మన పక్కనే తమిళనాడు ఉంది వికే గారు తమిళనాడు ఉంది ఇటుపక్క కేజ్రీవాల్ గారు ఉన్నారు అంటే కొంత ముఖ్యమంత్రులుగా పనిచేసేవాళ్ళు ఒరిస్సా ఉంది ఇన్ఫ్యాక్ట్ ఈ ఒరిస్సా బీహార్ ఇవన్నీ కూడా లా అండ్ ఆర్డర్ పరంగా ప్రజాస్వామ్యాన్ని అంతగా గౌరవించేటువంటి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి కొంత వెనుకబాటుతనం ఉన్న కారణంగా ఆ రాష్ట్రాల్లో కొంత ప్రజాస్వామ్యం అనేది ఉండదు బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డచ్ వారి పరిపాలించిన కారణంగా ఇక్కడ కొంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ వ్యవసాయం బాగుంది కాబట్టి కాస్త లా అండ్ ఆర్డర్ మీద ప్రజాస్వామ్యం మీద కొద్దో గొప్ప అవగాహన ఉన్నటువంటి ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం ఆ రాష్ట్రాల్లో ఎక్కడ ఫేస్బుక్లో పోస్టులు పెడితే తీసుకెళ్లిపోయి అరికాల కోటింగ్ ఇవ్వటం లేదే అక్కడ సిబిసిఐడి పోలీసులను పెట్టి ఫేస్బుక్లు మానిటర్ చేయించడం లేదే ఆ రాష్ట్రంలో మహిళల మీద దాడులు చేస్తున్న వ్యక్తుల్ని దాడులు ఎందుకు చేస్తున్నారంటే మీడియా మీద పట్టడం లేదే నేను టీవీ ఒక ఒక ఛానల్లో మాట్లాడితే మీ మీద కూడా నాకు తెలిసి చాలా కేసులు కట్టారు ఒక టా ఛానల్లో మాట్లాడితే ఈ ఛానల్లో మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఎనిమిది మంది చేత నా చేత ప్రిన్సిపల్ సెక్రటరీ చేత కేసు కట్టించి పొద్దున్న సాయంత్రం సిబిసిఐడి ఆఫీస్కి పిలవలేదే సో ఇవన్నీ దేనికి ప్రతీకంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కేవలం పుస్తకాల్లో ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి స్పీచ్లో ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి మనసులో లేదు రాష్ట్రంలో ప్రజల్లో పరిపాలించేటువంటి విధానంలో లేదు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్కి ఈ రోజు ఇచ్చిన స్పీచ్కి ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న విధానానికి ఎక్కడ పొంతన లేదని అయితే మాత్రం నేను చెప్పగలను రైట్ రామాంజలి గారు నమస్కారం అండి అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే రామాంజన్ గారు మీరు ఐఏఎస్ అధికారిగా చాలా టాప్ మోస్ట్ పోస్ట్ వరకు చేశారు ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా పంచాయతీరాజ్ శాఖలో చేసి రిటైర్ అయిన తర్వాత కూడా అప్పుడున్న గవర్నమెంట్లో మీడియా వ్యవహారాలు చూసే ఒక కీలకమైన బాధ్యతలు కూడా నిర్వహించారు మీరు అంటే ఒక గవర్నమెంటు మీడియా సంబంధాలు మీడియా అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధి ప్రజల గొంతుక అలాంటి మీడియా పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మాటలు విన్నారు కదా మీరు అంబేద్కర్ గారు చెప్పారట వీరికి ఆయన రాసిచ్చారు ఈయన చదివారు ఏమనంటే భావజాలం అనేది చెప్పుకోలేకపోతే ఆ మనిషి భౌతికంగా సంఖ్యలు లేకపోయినా సంఖ్యలు వేసుకుని ఉన్నట్టేనట ఖైదులో ఉన్నట్టేనట మరి అధికారంలోకి రాగానే నిన్ను టీవీ ఫైవ్ని లేకపోతే వీటిని నిషేధించినాడు కదా ఆ ఛానల్ని పీకేయించాడు కదా ఒక కేబుల్ ఆపరేటర్ ఆపరేటర్ని బెదిరించి మరి అసలు అలాంటి ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ మాట్లాడి ఈ నీతులు చెప్పే అర్హత ఎక్కడి నుంచి వస్తుంది ఏమన్నా సింక్ అవుతుందా ఆయన చెప్పే మాటలకి ఏపీలో ఉన్న సిచ్యువేషన్కి నమస్కారం నమస్తే రామాజు గారు చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులకు కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఒక మంచి టాపిక్ ఎందుకంటే ఈ దేశ స్వతంత్ర అనంతరం కూడా ఈరోజు డెబ్బై ఏడవ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం రాజ్యాంగబద్ధంగా పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే రోజు తర్వాత ప్రతి సంవత్సరము ఇలాంటి స్వతంత్ర దినోత్సవం రోజు ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే అయితే గవర్నర్ల ద్వారా తమ రాష్ట్రం సాధించినటువంటి ప్రగతిని గురించి పబ్లిక్కి తెలియజేయడం అనేటువంటిది ఒక ప్రమాణం రాజ్యాంగబద్ధతో కూడినటువంటి ఒక విధి నిర్వహణ ఇలాంటి విధి నిర్వహణ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులో ఉన్నటువంటి వాళ్ళు ఎలా మాట్లాడాలి ఏ విధంగా ప్రజలకు సాంకేతాలు ఇవ్వాలి అనేటువంటి విషయంలో కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడాలి శ్రావణ గారు చెప్పారు అసలు అంబేద్కర్ భావజాలాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా ఆయన ఏం మాట్లాడలేదు అంబేద్కర్ గారి భావజాలాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి గారుగా మాట్లాడి ఉండి ఉంటే దళితులకు అమలు చేసినటువంటి ఇరవై ఏడు పథకాలు ఒక్క కలం పోటుతో రద్దు చేసి ఉండేవాడు కాదు అదేవిధంగా బీసీలకు నా 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 అని మూడు సార్లు అన్నాడు ఈ నా నాలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు వాళ్ళ పథకాలు దాదాపుగా నూట పద్నాలుగు పథకాలు రద్దు చేశారు దళితులకు భూమి ఇవ్వడం అనేది సాధికారతని ఇస్తుందా లేదా అది అంబేద్కర్ గారు చెప్పారా లేదా అదేవిధంగా మహిళల్ని గౌరవించమన్నారు మరి ఈరోజు ఎన్సీఆర్పి రిపోర్ట్ ఏం చెప్తుంది దేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ద మహిళలపై జరుగుతున్నటువంటి దాష్టికాలు నెంబర్ వన్ ఉన్నాయి మరి ఈరోజు ఈయన స్పీచ్లో ఒక ఆరు రంగాల్లో ఒక్కొక్క రంగంలో పది పది అంశాలు పది పది అంశాల్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి మార్పు ఇక్కడే తెచ్చామని గట్టిగా చెప్పాడు ఏంటి ఆ మార్పు ఏదైనా మార్పు జరిగితే దేశంలోనే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఉన్నాయి ఆ ఒక ఇండెక్స్ ఏ రాష్ట్రమైనా ప్రగతిలో ఎలా ఉంది అనేది అది కేంద్రం నిర్ణయిస్తుంది మరి నిర్ణయించినటువంటి దాంట్లో ఈరోజు ఏ రంగం తీసుకున్నా ఆయన ఫస్ట్ స్థానిక సంస్థలు అన్నాడు స్థానిక సంస్థలు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో వెంకటకృష్ణ గారు ఏ రాష్ట్రంలోనైనా స్థానిక సంస్థలకు ఇచ్చినటువంటి నిధులు దారి మళ్లించారా ఇక్కడ పన్నెండు వేల కోట్ల రూపాయలు దారి మళ్లించి ఈరోజు బాబూజీ గాంధీ గారు కలలుగన్నటువంటి స్వరాజ్యాన్ని గురించి మాట్లాడేటప్పుడు మరి గాంధీ గారు ఏమి ఇచ్చారు స్థానిక సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వమన్నారు నిధులు ఇవ్వమన్నారు విధులు ఇవ్వమన్నారు వాళ్ళు స్వేచ్ఛగా పరిపాలన చేసుకునే విధానాన్ని అమలుపరచమన్నారు మరి ఎక్కడుంది ఈరోజు ఉండి ఉంటే ఈరోజు యావత్తు సర్పంచుల సంఘం కేంద్రానికి వెళ్ళి అక్కడ మరి రాష్ట్రపతి గారికి మెమోరాండం ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది స్థానిక సంస్థలు ఒకటే చెప్తా సచివాలయాలు అన్నారు సచివాలయాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి సర్పంచ్ల ఆధీనంలో ఉన్నాయా ఇరవై ఏడు పథకాలు తొంభై మూడు తొంభై నాలుగు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగం ద్వారా సవరణ ద్వారా అమెండ్మెంట్ ద్వారా ఇరవై ఏడు పతకాలని ఇరవై ఏడు సబ్జెక్టులని స్థానిక సంస్థలకు ఇవ్వమని చెప్పారు గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పదమూడు పథకాలను కూడా ఈరోజు స్థానిక సంస్థల్లో లేకుండా చేశారు మరి స్థానిక సమస్యల్లో ఏ రకంగా స్థానిక సమస్యల గురించి మాట్లాడారో ప్రజలు గమనిస్తున్నారు ఇక రెండవది వ్యవసాయ రంగం అన్నారు ఎక్కడుందండి వ్యవసాయ రంగం ఈరోజు దేశంలోనే అత్యున్నతమైనటువంటి అత్యధిక అప్పున్నటువంటి రైతుగా ఆంధ్ర రైతు ఉన్నాడు ఆంధ్ర రైతు ఉన్నాడు ఆత్మహత్యల్లో ఆత్మహత్యల్లో మన కౌలు రైతులు రెండవ స్థానంలో ఉంటే రైతులు మూడవ స్థానంలో ఉన్నారు మరి ఇది సాధించిన ప్రగతి విద్యారంగం తీసుకుంటే ఈరోజు విద్యారంగంలో మూడో స్థానంలో ఉన్నటువంటి ప్రగతిని తెలుగుదేశం ప్రభుత్వంలో మూడవ స్థానంలో ఉంటే ఈరోజు పంతొమ్మిదవ స్థానానికి తీసుకొచ్చారు మొన్ననే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది యూమ లిటరసీ ఫౌండేషన్ న్యూమరసీ ద్వారా ఇరవై తొమ్మిదవ స్థానంలో ఉన్నారు అంటే చిట్ట చివరిన ఉన్నారు ప్రతి సంవత్సరము మూడు లక్షల యాభై వేల మంది బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు దూరం అవుతున్నారు జివో సెవెంటీ సెవెన్ ద్వారా పీజీకి ప్రతి సంవత్సరం అరవై వేల మంది విద్యార్థులు దూరం అవుతున్నారు మరి విద్యా దీవెన ద్వారా పదహారు లక్షల మందికి ఇస్తే ఆరు లక్షల మంది ప్రతి సంవత్సరం విద్యకు దూరం అవుతున్నారు పది లక్షలకే ఇస్తున్నారు ఏ రకంగా ఏ రకంగా ఏ రంగంలో ప్రగతి సాధించామని గొప్పగా చెప్పుకోవడానికి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు ముఖ్యంగా మాట్లాడడం ఎంతవరకు సబబు ఈ రకంగా మాట్లాడితే ప్రజలు అంత అమాయకంగా ఉన్నారా వ్యవసాయ రంగం వదిలేస్తాం ఇరిగేషన్ అన్నారు ఇరిగేషన్ చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత తెలంగాణలో కేసీఆర్ గారు ఏం చేశారు ఏం చేస్తున్నారు ఏపీ సీఎం చెప్తున్న మాటలకి వ్యవహరిస్తున్న తీరుకి తేడా ఏంటో చూసే ప్రయత్నం చేసాం ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు ఆయన అధికారంలోకి వచ్చి రాగానే మీడియా మీద అక్కసంతా వెలగక్కాడు ఏదో పది కిలోమీటర్ లోతున్న బొంద పెడతాం అది ఇదని తెలిసిందే ఇదంతా సరే అప్పుడు మా ఎండి రాధాకృష్ణ గారు ఎంత పోరాడారు అలా దేని దానికే నా పని ఆదే అని చెప్పి ఆయన దేనికైనా రెడీ అని ఫైట్ చేసిన తీరు ఇవన్నీ తెలిసినవే ఎక్కడ తగ్గేది లేదు ఈ హోంకరింపులకి తాటాకు చప్పులకి అదిరేది లేదు బెదిరేది లేదు అనేది వారి సిద్ధాంతం ఎందుకంటే చేస్తున్నది ప్రజల తరఫున ప్రజల కోసం మాట్లాడుతున్నప్పుడు ఇటువంటి నియంతృత్వ పోకడల్ని లెక్క చేస్తే మీడియా మనుగడే ఉండదు అందుకే చూస్తున్నాం కదా ఏం జరుగుతుందో సో అది అలా ఉంచితే అసలు కేసీఆర్ గారి వైఖరి ఎలా ఉంది అనేది రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి ఆయనలో ఉన్న ఆ పెత్తందారి పోకడలు పెరుగుతూ పోతున్నాయనేది క్లియర్గా ఒక విశ్లేషణ కనబడతా ఉంది చాలా వాటికి పిలవలేదు చాలా ప్రోగ్రామ్స్కి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు కూడా ఆంధ్రజ్యోతిని కానీ ఏబిఎన్ కానీ పిలవరు ఎందుకంటే అక్కడ పాస్ ఉంటేనే ఆ కవరేజ్కి అనుమతిస్తారు ఇస్తారు పాసులు ఇవ్వరు మన కొత్తగా సెక్రటేరియట్ ఏదో వాళ్ళు ఏదో సొంత ఇల్లు కట్టుకుంటే ఆ గురప్రవేశానికి ఆంధ్రజ్యోతిని పిలవద్దు అని చెప్పేది అన్నదమ్ములు లేకపోతే దాయాదుల పోరు ఉంటుంది కదా అట్లా ఇల్లు కట్టుకుంటేనో లేకపోతే ఇంట్లో ఫంక్షన్ అయితే పిలవరు కదా అట్లా ఇదే ప్రజల సొమ్ముతో కట్టిన దానికి కూడా ఇది చేశారు రైట్ ఓకే డోంట్ కేర్ కానీ స్వాతంత్ర దినోత్సవం అనేది బ్రిటిష్ వాడి దగ్గర పోరాడి కొట్లాడి ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న స్వాతంత్రం ఇది దేశ ప్రజలందరిది ఈ స్వాత ప్రజలు మీకు వేశారు కాబట్టి మీరు ముఖ్యమంత్రులు అయ్యారు ఆ జెండా ఎగరేసే అధికారికంగా ప్రభుత్వం తరఫున రాజ్యాంగబద్ధంగా ఆ జెండా ఎగరేసే అదృష్టం మీకు దక్కింది అంతే తప్ప జెండా ఎగరేసే అదృష్టం మీకు దక్కింది కాబట్టి జెండా ఎగరేయడం అనేది మా అధికారం అని చెప్పి అహంకారాన్ని ఇతరుల మీద ప్రజల మీద పౌరుల మీద సంస్థల మీద చూపిస్తే అది నిలబడదు దానికి ఉదాహరణగా ఈయన అధికారంలోకి వచ్చిన కొత్తలోనే అప్పుడు సమాచార కమిషనర్గా పనిచేసిన ఐఏఎస్ అధికారి చంద్రవదన్ ఆయన నిన్ననే మా ఛానల్లో మాట్లాడారు అప్పుడే ఈయన అక్కసేంటో ఈయన పోకడలు ఏంటో వెళ్ళగక్కాడు విరాహ గారు ఒకసారి చంద్రబోహున్ గారు ఏం చెప్పారో మనం విన్నత మీది బాగానే ఉంది మీరు దాన్ని నువ్వుగా డిస్టర్బ్ చేయకండి బాగానే ఉంది చంద్రబోధు గారు అప్పుడు ఏం చెప్పారు అదొక్కసారి విని మనం చర్చిలోకి వెళదాం గతంలో నేను కమిషనర్ ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు నేరుగా నన్ను పిలిచి ఏమి ఏం చేయాలని మనం అణచివేయాలి వాళ్ళకి ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ ఇవ్వాలని సుస్పష్టంగా కరాకండి అప్పుడు మేము చెప్పాము ఇది ఇది సరికి సరైన విధానం కాదు ఇప్పుడే ప్రభుత్వం అధికారంలో వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చింది చాలా నిరంకుశంగా అది అధికారులు అధికార వ్యవస్థని తన స్వలాభానికి వాడుతుంటూ వచ్చాడు ఒక గొబెల్సేన్ ప్రాపగెండాకు కన ఎక్కువగా ఆయన అవతారం ఎత్తారు మరి ఒకవైపు జాతీయ స్థాయిలో బిఆర్ఎస్ నెలకొల్ల తర్వాత అక్కడ పెద్ద పెద్ద ఛానల్ పిలిపించి మాట్లాడి జాతీయ స్థాయిలో నన్ను ఒక పెద్ద వ్యక్తి ఒక పెద్ద లీడర్ జాతీయ స్థాయి నాయకుడు లాగా నన్ను తీర్చిదిద్దని అవకాశం చెప్పిన ఈ వ్యక్తి మరి త్వర సొంత రాష్ట్రంలోనే ఇలాంటి అనాలోచిత అప్రజాస్వామిక చర్యలు పాటుపడటం ఎంతవరకు సబబు రైట్ అది విరాట్ గారు తెలంగాణ వచ్చి రాగానే ఆయన ముఖ్యమంత్రి అయ్యి అవ్వగానే ఆయన అక్కసంతా కూడా ఎవరైతే బలంగా ప్రజల మీద ముద్ర వేయగలరో ఏ మీడియా సంస్థలైతే వాటి మీద పడ్డాడు ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రజ్యోతి పోషించిన పాత్ర కానీ ఆంధ్రజ్యోతిలో సీనియర్ జర్నలిస్టులుగా ఉన్న అప్పుడున్న ఇదే అల్లం నారాయణ గారు కావచ్చు మా ఇప్పుడున్న శ్రీనివాస్ గారు కావచ్చు లేకపోతే ఇంకా చాలామంది మీకు తెలియదు మీరు మీకు కూడా తెలుసు కదా అందరూ ఆ పోషించిన పాత్ర ఎంత పవర్ఫుల్గా పోషించిందో తెలుసు ఆయన రాగానే ఏబిఎన్ని అణచివేయాలనే ఆయనే చెప్పారు అప్పుడు ఉన్న కమిషనర్ ఆయన ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆయన చెప్తున్న మాట అది ఇప్పుడేమో స్వాతంత్ర వేడుకలకి ఇన్విటేషన్ ఇవ్వలేదు సెక్ర సెక్రటేరియట్ కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి ఇన్విటేషన్ లేదు నిమ్స్లో మొన్న మధ్య కొత్త బ్లాక్ శంకుస్థాపన చేస్తే దానికి ఇన్విటేషన్ లేదు ఇవన్నీ ఏమన్నా కేసీఆర్ గారి ఇంట్లో దోతులు ఇచ్చే ఫంక్షన్లు ఓణీలు ఇచ్చే ఫంక్షన్లా లేకపోతే భోజనాలు పెట్టే ఫంక్షన్లా ప్రభుత్వ కార్యక్రమాలు రాజ్యాంగబద్ధంగా కార్య జరిగే కార్యక్రమాల వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇవాళ మిగతా మీడియాను కూడా రానివ్వలేదు గోల్కొండ కోటలోకి మన వాళ్ళందరూ పెద్ద గొడవ చేస్తే కొంతమందిని ఏదో సమాచార శాఖ అధికారులు వచ్చి పంపించారు మీకు తెలిసే ఉంటుంది ఈ విషయం ఎడిపోతోంది తెలంగాణ వికే గారు మీకు తెలంగాణ రాష్ట్ర సంఘం పక్షాన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ బాధాకరం ఎక్కడ ఇస్తుందంటే ఇవాళ స్వాతంత్రాన్ని సాధించిన రోజు మీడియా మాకు స్వాతంత్రం ఎక్కడ మా స్వాతంత్రాన్ని అంచివేస్తున్నారు పాలకులు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా అది చాలా నిజంగా దుర్దినమైనటువంటి అంశంగానే భావిస్తున్నాను ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవం రోజు స్వా స్వాతంత్ర దేశానికి వాటి స్వాతంత్ర ఫలాలు ప్రజలకు ఎంతవరకు అందుతున్నాయి అసలు పాలకుల వైఖరి ఎలా కొనసాగుతుంది సాగుతుంది వీటన్నిటి మీద చివరికి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కూడా జర్నలిస్టులను రానిక్క పోవడం అనేది అది క్షమించరాని అంశంగానే చెప్పాలంటే అయినట్టు ఎస్ అది ఎందుకంటే వాస్తవానికి మీరు చెప్పినట్టుగా ఇది వైఖరి కొత్తదేం కాదు ఆ సచివాలయ ప్రారంభోత్సవం రోజు ఒక రెండు ఛానళ్ళు మూడు ఛానళ్లు ప్రధానంగా ఏపీఎన్ ఆంధ్రప్రదేశ్ టార్గెట్ అంతకు ముందు కూడా పలు జరిగే కార్యక్రమాల్లో పలానా ఛానల్ పలానా పత్రికలకి ఆహ్వానం పంపొద్దు అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం అట్లాగే అక్యుడేషన్ల విషయంలో కూడా బహుశా రేపు రేపు ఇలాంటి ఆంక్షలు తీసుకొస్తారని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను అట్లాగే ప్రకటనలు ప్రభుత్వ ప్రకటనలు అనేటివి కంపల్సరీగా ఒక నామ్స్ ఉన్నాయి ఐఎన్పిఆర్ నిబంధనలు ఉన్నాయి దానికి ఒక కమిటీ ఉంది ఖచ్చితంగా అందరికి ఇవ్వాల్సిందే వాళ్ళకి ఇస్తాం వీళ్ళకి ఇస్తాం అనే హక్కు ఎవరికి లేదు కానీ తెలుగు రాష్ట్రాల్లో చూస్తుంటే ఇద్దరు ఇద్దరికి ఇద్దరే మేము వీళ్ళకే ఇస్తాం వీళ్ళకి ఇవ్వము వీళ్ళకే ఇస్తామని కూడా అక్కడ కూడా ఆంక్షలు పెడుతున్నారు అంటే అడుగడుగున ఆంక్షలు పెట్టి సొంత అంటే ఆ మీడియాను అంచివేయడం అంటే భావ ప్రకటన స్వేచ్ఛను అంచివేసే వైఖరి ఉందో దాన్ని మా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ సంఘం తీవ్రంగా ఖండిస్తుంది ఎక్కడ అక్కడైనా ఇక్కడైనా ఇవాళ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు జర్నలిస్టులు రావద్దు ఇవాళ లోపలికి రానివ్వము అని ఆంక్షలు వల్ల పెట్టమన్నారు మిమ్మల్ని ఇవాళ ఇవాళ సచివాలయంలో అంత పెద్ద కోట్లాది రూపాయలతో భవనాన్ని నిర్మించి కనీసం మీడియాకి మీరు వెళ్ళి చూడండి నేను ఆశ్చర్యపోయినామన్నా వేరే వేరే ఈవెన్ లాస్ట్ కు సెక్యూరిటీకి ఇచ్చినటువంటి సౌకర్యాలు కూడా అక్కడ మీడియాకి అక్కడ కల్పించలేదు అంటే మొత్తం మీడియా పట్ల మా ఒక రెండు ఛానళ్ళు ఒక రెండు పత్రికలు మాకుంటే సరిపోతే మిగతా మీడియా అక్కర్లేదా అలాంటి వైఖరి మన ఉందా ఓపెన్గా చెప్పండి కానీ మొత్తంగా మీ ఏకంగా భావప స్వతంత్ర భావ పత్రికా స్వాతంత్రాన్ని మీడియా స్వాతంత్రాన్ని అంచువేస్తామంటే ఆ రైట్ ఎవరు ఇచ్చారు మీకు చెప్పండి కాదు అది మీరు పూర్తిగా రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారు అంత పెద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మనం పెట్టుకున్నాం అతి పెద్దైనటువంటి విగ్రహం మరి ఆ విగ్రహాన్ని పెట్టినమే మరి ఆ రాజ్యాంగం ఆయన రాసిన చేతిలో ఉన్న రాజ్యాంగం ఏం చెప్తుంది ఒకసారి చదువుకొని ఎప్పటికప్పుడు దాన్ని స్మరించుకుంటే బాగుంటుందని చెప్పి కూడా మేము అంటున్నాం ఎందుకు ఇలాంటి వైఖరి మీడియాతో జర్నలిస్టులతో పెట్టుకొని పద ఒక్కొక్క మీడియా సంస్థల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి వాళ్ళు మాకు అనుకూలంగానే రాయాలి అనుకూలంగా రాయతుంటే వ్యతిరేకంగా రాస్తే వాళ్ళకి ఇదే గతి పట్టిస్తామనడం అని అది సబబు కానే కాదు దాన్ని ఎప్పుడు మా మన యూనియన్ వ్యతిరేకిస్తుంది వాళ్లకు బాధిత ఇలాంటి మీడియా సంస్థల పక్షాన మేము నిలబడి పోరాడతాం ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నది ఏదో అభివృద్ధి పథకాలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఒకటే కాదు సాధించుకున్న రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మానవ హక్కులు ఇక్కడ పరిరక్షించబడాలని త్యాగాలు జరిగినాయి పోరాటాలు చేసిరు ప్రజలు ఇక్కడ మానవ హక్కుల్ని భావ ప్రకటన స్వేచ్ఛని పరిరక్షించి భారతదేశంలోని ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దే వైపు దృష్టి సారించండి అప్పుడే తెలంగాణకి సాధించుకున్న దానికి ఆ త్యాగాలకి సార్థకత ఉంటుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం లేదు మా వైఖరి ఇలాగే ఉంటది ఎవరు ఏం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు అంటే అది చివరికి ఇందిరాగాంధీ కూడా చీకటి రోజుల్లో ఇలాంటి వైఖరిని అనుసరించి చివరికి ఎలాంటి ప్రజలు తీర్పు చెప్పారో ఆ తీర్పును చెప్పాల్సిన పరిస్థితి మాత్రం తప్పదని చెప్పి కూడా సందర్భంగా పాలకులు రైట్ ఒక్క నిమిషం తల్లి గారు మనకి సీనియర్ జర్నలిస్టు ఐజేయు జాతీయ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు టెలిఫోన్ లైన్ లో ఉన్నారు ఒకసారి వారితో కూడా మాట్లాడదాం శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం అండి నమస్తే అండి శ్రీనివాసరెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో కొట్లాడి పోరాడి కేసీఆర్ గారు భాషలో చెప్పాలంటే చాలా పదాలు ఉంటాయి అవన్నీ సాధించి జర్నలిస్టులు లేకపోతే మీడియా సంస్థలు ఆ ఉద్యమంలో ఉన్నాయో లేదో కాసేపు పక్కన పెడదాం ఆయన వల్లే వచ్చింది తెలంగాణను కూడా అనుకుందాం వచ్చి రాగానే ఆంధ్రజ్యోతిని ఇంకో ఒకటి రెండు సంస్థలని పది అడుగు పది కిలోమీటర్ల లోతున పాతేస్తాం సంథింగ్ సంథింగ్ మీకు తెలియదు కాదు మీరు అప్పుడు మీరు కూడా చాలా సీరియస్గా స్పందించారు ఆ ధోరణి కానీ ఆ పోకడలు కానీ ఆ అణచివేత ధోరణులు పోలేదు అవి పెరుగుతూ పెరుగుతూ వచ్చి చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే మన సెక్రటేరియట్కి ఇన్విటేషన్ లేవు మీడియాకి అందరికంటే ఉన్నాయి వాళ్ళ దీనికి పర్టికులర్గా నేను ఇప్పుడు సపోజ్ నేను మా ఆంధ్రజ్యోతి ఏబిఎన్కి లేదు అంతకుముందు నిమిషంలో ఏదో జరిగితే లేదు సరే అవంటే అంటే ఏదో అనుకుంది స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కూడా పర్మిషన్ లేదు పాసులు లేవు ఇవాళైతే మిగతా మీడియాను కూడా రానివ్వలేదు పోలీసులు ఇదేంటి అంటే ఏ ఎవరు సమాధానం చెప్పే పరిస్థితే లేదు అక్కడ ఎందుకు ఈ రకమైన ఇంత ఇంటాలరెన్స్ ఎందుకు వస్తుంది అదేమంటే మోడీ అనిచి వేస్తున్నాడు మోడీ మతపరం ఆ పరం మోడీ మీద మాత్రం దాడి విపరీతంగా చేస్తారు మరి ఈయన చేసేది ఏంటి ఇక్కడ శ్రీనివాస రెడ్డి గారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేస్తున్న చర్యలు మోడీని సమర్థించడానికి అవకాశం లేదు 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 ఒకటి అక్కడ జరుగుతున్నాయి అక్కడ చేసే చర్యలు దేశవ్యాప్తంగా ప్రతిబింబిస్తాయి చట్టాలు దేశవ్యాప్తంగా ప్రతిబింబిస్తాయి ఇక్కడ మీడియా మీద అసలు రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ మీడియా మీద దారులకు పూనుకోవడము మీడియాను అణిచివేయటం అనే ఆలోచన అప్రజాస్వామికమైంది అన్డెమోక్రటిక్ యాక్ట్ ఎన్ని పనులన్నా సంక్షేమానికి చేయనీయండి ప్రభుత్వాలు మానవ హక్కులకు పౌర హక్కులకు భావ స్వేచ్ఛకు పత్రికా స్వేచ్ఛకు హక్కు లేదనే స్థితి ఏ ప్రభుత్వ మనుగులు కొనసాగదు ఏ ప్రభుత్వం మనది ఇక్కడ కేసీఆర్ ఆ రకంగా వ్యవహరించినా కేంద్రంలో వ్యవహరిస్తున్నా ఈ హక్కులను ఏ ప్రాతి పదికే మీద ఎన్నికయ్యారు మీరు ఏ ఆధారాలతో ఎన్నికయ్యారు ప్రజలు ఏ ప్రజాస్వామ్యాన్ని ఆ రాజ్యాంగ హక్కులను పౌర హక్కులను అనిపించే దోరణుండే అది ఎవరు సమర్పించరు ఎవరు సమర్పించరు కట్టేషణ దానికి మార్గాలు ఉన్నాయి దానికి మీరు అనేక మార్గాల్లో దీన్ని ఫిర్యాదులు చేయవచ్చు కోర్టులకి వెళ్ళవచ్చు న్యాయాన్ని పొందొచ్చు కాకుండా తమకున్న హక్కును అధికారాన్ని వీటి మీద చూపించటము ఆంధ్రజ్యోతి కానీ ఆంధ్రజ్యోతి అంధ్రజ్యోతి కానీ చిన్న పత్రికలు కావు నేదర్ పత్రికల్లో భాగము నేజర్ పత్రికల్లో అది ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసినా ఎక్కడ జరుగుతున్నా ఇది మాత్రము ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు సహజంగా ఆందోళన కలిగిస్తున్నాయి ఇది ఇంత చిన్న వేల మంది వచ్చారే ఒక ప్రతినిధి వస్తే ప్రభుత్వం కూలిపోతుందా ఏమవుతుంది రాయరా వాళ్ళు రాయకూడదా వాళ్ళ భావాన్ని వ్యక్తీకరించకూడదా మీకు నచ్చకపోతే నచ్చకపోయిందో తెలంగాణ సంబంధించి లేకపోతే కేంద్రానికి సంబంధించి ఈ సమావేశంగా వెంకటకృష్ణ గారు ఖచ్చితంగా ఈ భావాలను అయితే ఇంట్లో ప్రధానమైన పాత్ర పోషించి మీడియా మీకు యజమానులు జర్నలిస్ట్ పోషిస్తే తప్ప ఇలాంటి అడ్డుకోవటానికి అవకాశం లేదు గతంలో చూసాం ఇప్పుడు చూస్తున్నాం రేపు కూడా చూస్తాం వీటిని అడ్డుకోవటం అంటే మన ఐక్యతే ప్రధానమైంది రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు సో శ్రవణ్ కుమార్ గారు ఇందాక మీరు తెలంగాణ పరిస్థితి కూడా చెప్తా అన్నారు కదా మీకు మీకేమనిపించింది చంద్రవదన్ గారి ఆ స్టేట్మెంట్ విన్న తర్వాత అప్పుడున్న కమిషనర్గా పనిచేసిన ఆయన డైరెక్ట్గా కేసీఆర్ఏ నాతో చెప్పారు అని మాట మీడియా అనేటువంటి సపోర్టు లేకుండా ఈరోజు ఎక్కడి నుంచి వచ్చేదండి తెలంగాణ మీడియా వాళ్ళు చేసినటువంటి కవర్ వాళ్ళు చేసినటువంటి ఉద్యమానికి కవరేజ్ ఇవ్వకపోతే మీడియా కవరేజ్ ఇవ్వకపోతే వేరీస్ తెలంగాణ నావు మీడియాలో మీ తెలంగాణ రావటానికి ఉద్యమకారులు ఎంత పాత్ర పోషించారో దానికంటే హండ్రెడ్ టైమ్స్ మోరు మీడియా పాత్ర పోషించిన కారణంగానే మీడియా ప్రపంచానికి వారి వారి ఉద్యమం చూపించిన కారణంగానే ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా అక్కడ కూర్చున్నాడు ఆయన జాగోగో అని మాట్లాడిన పనికి మాలిన మాటలన్నీ రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలన్నీ అవన్నీ విస్తృతమైన ప్రచారంలో ఉండబట్టే కదా ఆయన అక్కడ కూర్చుంది ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో మరలా ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన అక్కడ కూర్చొని హెమాహెమీ రాజకీయ పార్టీలని బయటికి పంపించగలిగింది ప్రజల దగ్గరికి వెళ్ళగలిగింది మీడియా ద్వారానే కదా ఇక్కడ ఉన్నది జూనియర్ జగన్ అయితే అక్కడ ఉన్నది సీనియర్ జగను వీళ్ళిద్దరికీ పెద్ద తేడా లేదు ఇక్కడేమో జూనియర్ కేసీఆర్ అక్కడేమో జూనియర్ సీనియర్ జగను బికాస్ ఇద్దరూ కూడా ఒక తానులో ముక్కలే భావజాలం ఆధిపత్య భావజాలం ఉన్న వ్యక్తులే ఈయన ఏమో ఎమోషన్స్ని కనెక్ట్ చేసుకొని ముఖ్యమంత్రి అయినారు ఇక్కడ వాళ్ళ నాన్నగారు చనిపోయినారని అక్కడ కొన్ని వందల వేల మంది బలిదానాల మీద ఆయన ముఖ్యమంత్రి అయ్యారు వీళ్ళిద్దరు పర్సనల్ కెపాసిటీ ఇనేబిలిటీ ఎబిలిటీ ఎక్కడుంది వీళ్ళకి ముఖ్యమంత్రులుగా అంటే నేను ఒక సామాన్యమైన న్యాయవాదినే వెంకటకృష్ణ గారు నేను అంత ముఖ్యమంత్రుల స్థాయి వాళ్ళని అనగలిగినటువంటి స్థాయి మీద అంటే కాకపోవచ్చు కానీ నేను కొన్ని కోట్ల మంది సామాన్యమైన ప్రజల గొంతుకుగా వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళ మనసులో ఉన్న భావజాలాన్ని నేను మాట్లాడుతున్నా బికాస్ ఐ ఐమ్ ఐమ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు రేస్ మై వాయిస్ ఇరెగ్యులారిటీ ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మూడో వ్యవస్థలు ఈరోజు స్వాతంత్ర దినోత్సవం ఈ ఎట్ హోమ్ పార్టీలో ఈ సోకాళ్ళు పనికి మాలిన వాళ్ళందరూ మాట్లాడే మాట్లాడి ఏంటండి ఎట్ హోమ్ పార్టీలో పొద్దున స్పీచ్లో చెప్పేది ఏంటండి వీళ్ళు చెప్పేదానికి చేసేదానికి ఎక్కడైనా కంపారిజన్ ఉందండి ప్రమా రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఆయన పెడతాడు ఆయన చూసి ఈయన పెడతాడు ఈయన చూసి ఆయన పెడతాడు ఆయన పొలిటికల్ స్ట్రాటజీ ఆడతాడు దళిత బంధువు అంటాడు ఈయన దళిత జనాకుని అంటాడు బట్ జరుగుతున్నది ఏంటి వాస్తవానికి ఈయన పది లక్షల కోట్లు అప్పు చేశాడు ఆయన ఆరు లక్షల కోట్లు అప్పు చేశాడు వీళ్ళిద్దరూ ఆస్తుల నుంచి ఏమైనా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టారా ఇది వీళ్ళకేంటి అంటే ఇద్దరూ కూడా ఒక ఆధిపత్య భావజాలం అంటే దాన్ని ఏమంటారంటే నియంత భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు వెంకటకృష్ణ గారు ఈ నియంత భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ప్రశ్నిస్తే తట్టుకోలేరు ఇప్పుడు ఒకడెవడ పనికిమాలి పెట్టాడు ఇప్పుడే నేను చూసా ఆయన ఈ మీరు అక్కడ తెలంగాణలో ఏపీ అన్ని ఇబ్బంది పెడుతున్నారంటే జగన్ అంత సా జగన్ అంత మంచివాడు కాదు అక్కడ కేసీఆర్ అని ఏం పీకుతారే మీరు ఇక్కడ జగన్ ఏం పీకుతున్నాడు అక్కడ కేసీఆర్ ఏం పీకుతాడు జగన్మోహన్ రెడ్డి ఏబిఎన్ ఇంకో ఛానల్లో ప్రజల తరపున మాట్లాడే ఛానల్స్ అని రానికపోతే ప్రజలు ఇంటర్నెట్కి వెళ్ళి యూట్యూబ్లో లక్షలుగా చూస్తున్నారు ఎక్కడిదాకా దేనికి మీ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు మినిస్టర్లు నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా సెవెన్ ఓ క్లాక్ ఈ షో చూడకుండా వాళ్ళకి ఆ రోజు నిద్రపట్టదు ఈ షో చూడకుండా అన్నం తినరు ఎందుకు కారణం అంటే వాళ్ళ తప్పులన్నీ ఎత్తి చూపించేది అంటే సామాన్యమైన ప్రజల దగ్గరికి ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళకూడదని మీరు తొక్కిపడితే ఆగుద్దా అరచేతు పెట్టి సూర్యుని ఆపుతారా మంచి జరిగితే ఖచ్చితంగా ప్రజలకు వెళ్ళిపోతుంది చెడు జరిగితే ఖచ్చితంగా ప్రజలకు చూపించాల్సిన బాధ్యత మీడియా మీద ఉంటుంది ఇది ఫోర్త్ ఎస్టేటు కొన్ని కన్సల్ట్రేషన్స్ ఉండుండొచ్చేమో ఏ ఛానల్కైనా ఇంకొకళ్ళకైనా కన్సల్ట్రేషన్ కానీ ఓవరాల్గా మీరు చూడాల్సింది ఒక ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు దాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లేటువంటి రాజ్యాంగం మ్యాండేటు ఎ ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అది ఖచ్చితంగా మీడియాకు ఉన్నటువంటి పాత్ర ఆ మీడియాకు ఉన్నటువంటి పాత్ర ఉండబట్టే కదా ఈ రోజు మేము టైల్ కొట్టుకుని సూట్లు వేసుకుని మాట్లాడగలుగుతుంది ప్రజల దగ్గర ప్రజల తరఫున పోరాడగలుగుతుంది లేకపోతే సుబ్రహ్మణ్యం చనిపోయినందుకు వాళ్ళ అమ్మా నాన్న ఈ మీడియా లేకపోతే అరెస్ట్ అయ్యగలిగే వాళ్ళ అనంతబాబు అనేటువంటి వెదవా అరెస్ట్ అవ్వగలిగేవాడా వెండి కృష్ణ గారు చెప్పండి మీరు చెప్పండి సో మెనీ అట్రాసిటీస్ అటాక్స్ వీటన్నిటికీ వీటన్నిటికీ ఆంధ్రజ్యోతి లేకపోతే ఏవిఎన్ ఆంధ్రజ్యోతి ఇవి లేకపోతే ఒక్కడు కూడా బయటికి రాదు కొన్ని ప్రభుత్వం కూడా మా వార్తలు మా కథనాలు చూసిన తర్వాతే ప్రభుత్వం మొన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నిన్నగాక మొన్న మూడు రోజులు వరుసగా మేము రాసిన ముఖ్యమంత్రి కార్యాలయంలో దొంగ సంతకాలు ఫోర్జరీలు ఫైళ్ళు ఎవరు పడితే ఫైల్ రాసుకుంటున్నారో మేము రాసిన వార్తలతోనే వాళ్ళని పట్టుకుని సస్పెండ్ చేసుకోగలిగారు ఆఫ్కోర్స్ అందరూ మళ్ళీ స్కామ్ పెద్ద తలకైనా దాచేస్తున్నారు చిన్న తల వాళ్ళని ఎవరన్నా బలి చేస్తారని అది వేరే విషయం అనుకోండి అంత ముఖ్యమంత్రి కార్యాలయంలో స్కామ్ కూడా మేము బయట పెడితే తప్ప రాలేదు వాళ్ళకి మీడియాలు ఉన్నాయి కదా రామాంజన్ గారు ఇక్కడ కీలకమైన అంశం గమనించాలి ఇక్కడ కేసీఆర్ గారికి సొంత మీడియా ఉంది పేపరు టీవీ ఉన్నాయి తప్పలేదు పెట్టుకున్నారు అందరూ ఉండకూడదు నిజానికి రాజకీయ పార్టీలకు సొంత మీడియాలు ఉండకూడదు సరే పెట్టుకున్నారు ఏనికంటే ముందు ఆళ్ళు ఒకడు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మీడియా పేపరు టీవీ ఇటు ఈయనకి మీడియా పేపరు టీవీ సరే కూలి మీడియాలు ఉన్నాయి ఉన్నాయనుకోండి నేను మీడియాలతో పాటు కూలి మీడియా అది వేరే విషయం అది వాటి అది పక్కన పెడదాం మీడియా సొంత మీడియాలు పెట్టుకొని సొంత మీడియాల ముసు మీడియా ముసుగులో రావాల్సిన లాభాలు కొన్ని వాటికి అవసరమైనంత అర్హత లేకపోయినా ప్రకటనలు కావచ్చు లేకపోతే న్యూస్ ప్రింట్ కావచ్చు లేకపోతే ఇంకో దానికి కావచ్చు అంత అర్హత లేకపోయినా కూడా బోర్డునంత సబ్సిడీలు కొట్టేస్తూ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి కోటాను కోట రూపాయలు అడ్వర్టైజ్మెంట్ల కింద ఇచ్చేసుకుంటూ చేసుకుంటున్నారు అక్కడ ఇక్కడ కూడా అయినా ఎవరు అడగట్లా మే మేం ఆంధ్రజ్యోతికి ఏవిఎన్కి అడ్వర్టైజ్మెంట్లు అడ్వర్టైజ్మెంట్లు అంటారు చాలామంది అసలు వాళ్ళు ఇచ్చింది లేదు మేము అడిగింది లేదు మేమంటే మా యాజమాన్యం వాటికి కూడా కకృతి పడింది లేదు కదా కేవలం ప్రజల తరఫున మా అక్షరాలు మా గొంతుకలు సింపుల్ వాళ్ళు సొంత మీడియాలు పెట్టుకుని మీడియాకున్న బాధ్యత ఏంటి మీడియాకి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మీడియాకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవన్నీ ఎలా ఉండాలని తెలిసి కూడా ఈ రకమైన నియంతృత్వ పోకడలు ఈ నిలబడడం తెలిసి వాళ్ళకు కూడా కానీ ఈ రకమైన నియంతృత్వ పోకడలు అవలంబిస్తున్నారంటే ఈ రెండు ప్రభుత్వాలు దీన్ని మనం ఏ కోణంలో చూడాల్సిన అవసరం ఉంటుంది రామాంజనేయుల గారు వెంకటకృష్ణ గారు ఇప్పుడు మీరు చెప్పినటువంటి దాంట్లో కొన్ని రాజ్యాంగపరమైనటువంటి విషయాలను మాట్లాడదాం ఎందుకంటే నేను ఐఎన్పిఆర్ సెక్రటరీగా పనిచేశాను ఏమంటే ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఏమి వాళ్ళ జాగిరి నుంచో లేదా వాళ్ళ సొంత ఆస్తి నుంచో ఈ భావ స్వేచ్ఛను ఏమి ఇవ్వడం లేదండి రాజ్యాంగంలో ఆర్టికల్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ద్వారా ఈ దేశ పౌరులందరికీ పౌరులందరికీ స్వేచ్ఛ స్వతంత్రం ఉంది భావ స్వేచ్ఛ ఉంది ప్రకటన స్వేచ్ఛ ఉంది అందులో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి పత్రికలకు పంతొమ్మిది అంటే ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ కింద పూర్తి స్వేచ్ఛ ఉంది అంటే ప్రభుత్వం చేసే ప్రజా ఆటంక పనులు కానీ ప్రజా సంకట పనులు కానీ ప్రశ్నించేటటువంటి గొంతుక పత్రికలు ఈ పత్రికల్ని నియంత్రణ చేస్తామనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఎప్పుడైతే వస్తుందో అక్కడితోనే ఆ పతనం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుంటే ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలు నాలుగు నెలలు కూడా గడవలే జీవో ఇరవై నాలుగు ముప్పైది ఇచ్చారు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలోనే ఏం చేశారు అక్కడ పత్రికలకు ఎలక్ట్రానిక్ ఛానల్స్కి ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఏబీఎన్ టీవీ ఫైవ్ తర్వాత ఈటీవీ ఇలాంటి అంటే ప్రజల గొంతుకుని వినిపించేటటువంటి స్వతంత్ర ప్రతిపత్తితో రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహిస్తున్నటువంటి పత్రికల మీద ఉక్కుపాదం మోపడానికి అజీవ తెచ్చారు ఎలా చేశారు ముఖ్యంగా ఏ ప్ర ఏ పత్రికలకైనా ఏ ఛానల్స్కైనా అడ్వర్టైజ్మెంట్లు అనేవి నిష్పక్షపాతంగా ఇవ్వాలి నేను ఐఆండ్ పిఆర్ సెక్రటరీకి ఇచ్చాను అక్కడ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో సాక్షి మీడియాకు కానీ సాక్షి పత్రికకు కానీ ఎంత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చామో ఈరోజు లెక్కలున్నాయి కానీ ఇక్కడ ఏమైపోయింది ఈ ఏబిఎన్కి కానీ ఆంధ్రజ్యోతికి కానీ టీవీ ఫైవ్కి కానీ ఈటీవీలకు కానీ ఈటీవీలకు ఎందుకంటే కొంత ఇస్తున్నారు కానీ ఇక్కడ ఆ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకుండా ఆర్థికంగా దెబ్బతీయడం తర్వాత అందులో ప్రశ్నించే మీలాంటి వాళ్ళని కేసులు పెట్టి అణిసివేయడం టీవీ ఫైవ్ మూర్తి గారు వెంకటకృష్ణ గారికి మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో మాకు తెలుసు మరి అదే విధంగా తునిలో సత్యనారాయణ మీద ఏం చేశారు ఆంధ్రజ్యోతి విలేకర్ని అదేగా మైరా సంస్థ మీద ఏం చేశారు ఈరోజు చిట్ ఫండ్ మార్గదర్శి చిట్ ఫండ్లు ఏముందండి అటు టీవీని టీవీ ఫైవ్ని టీవీ ఈటీవీని ఇబ్బంది పెట్టడమే తప్ప వేరేది ఏముంది సో ఈ రకంగా అది కాకుండా మొన్న రెండు వేల ఇరవై మూడులో మేలో మేలో ఏం చేశారు చీకటి జీవో వన్ తెచ్చారు అది కోర్టు కొట్టేసింది అనుకోండి శ్రావణం ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు పోరాటం వల్ల అది కొట్టేయడం జరిగింది అంటే ఇక్కడ ప్రశ్నించే వ్యక్తులు ప్రభుత్వానికి పట్టదు ప్రశ్నించే పత్రికలు ప్రభుత్వానికి నచ్చదు మరి ఏం చేయాలనుకుంటున్నారు అంటే వాళ్ళు స్వర్పక్షిక మీడియా ద్వారా బాకాలు ఉదడమా అంటే ప్రజలు ప్రజలు అంగీకరిస్తారా అంతే ఇప్పుడు ఎంఎస్ఓలు ఎంఎస్ఓల మీద ఎంత ఒత్తిడి తెచ్చారు కొన్ని చోట్లయితే అసలు ఆ మీడియానే ప్రచారం చేయించడం లేదు ఎలక్ట్రానిక్ మీడియాను ఎంతవరకు సభ ఇది ఇప్పుడు శ్రావణ్ గారు చక్కగా చెప్పారు తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసే ప్రతి పనిని ప్రజలకు తెలియజేయమంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే తప్పుడు పనుల్ని ప్రజలకు చేరనివ్వద్దంటారు ఇప్పుడు మీరు ఇప్పుడే అన్నారు సీఎంఓలో దొంగలు పడ్డారని సీఎంఓలో దొంగలు పడ్డారని ఏంటండి నాకు అర్థం కాదు సీఎంఓ అనేది ఒక ఒక ఇక దానికి ఏం చెప్పాలో నాకే అర్థం కావడం లేదు దాని మీద వేయాలి ఎందుకు జరిగింది జరిగింది ఎలా కార్యాలయం సర్క్యులేషన్ ఆఫ్ ఫైల్ ఒక సెక్రటరీ రాసినప్పుడు ఫైల్ సర్కులేట్ అయినప్పుడు అసలు నేను పెట్టానా లేదని ఆ సెక్రటరీ గారు గమనించారంటే అంటే ఎవడో ఆ డిజిటల్ ఆపరేటర్ చేశాడంటే ఇది అంతవరకు సబ్బు ఇది తేలుతుందిలేండి దాంట్లో ఎన్ని జరిగాయి ఏమేమి జరిగాయి అనేది అంత తెలుస్తుంది నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు అంబేద్కర్ గారు భావజాలాన్ని ఉదారిస్తూ నేను ముగిస్తున్నానని చెప్పినటువంటి మా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నా సూచన అనుకోండి విజ్ఞప్తి అనుకోండి దయచేసి అంబేద్కర్ భావజాలాన్ని పూర్తిగా మీరు అర్థం చేసుకోండి విగ్రహం ఒక అడుగులు విగ్రహం పెడితే అంబేద్కర్ భావజాలం రాదు అంబేద్కర్ బిడ్డల్ని ఊస కోత కోస్తుంటే అంబేద్కర్ భావజాలం కాదు అంబేద్కర్ బిడ్డలు ఈరోజు మహిళలు కావచ్చు పిల్లలు కావచ్చు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సోదరులు కావచ్చు వాళ్ళకి ఈరోజు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు యాభై శాతం ఇచ్చామంటున్నారు ఎక్కడుందండి వాళ్ళకు గొంతుక క్యాబినెట్లో అరవై ఎనిమిది శాతము ఐదు మంది డిప్యూటీ సీఎంలు అన్నారు ఒక్కరు మాట్లాడుతున్నారా సజ్జల రామకృష్ణారెడ్డికి తప్ప

రంగనాయకం ఏం తప్పు చేసింది రంగనాయకం చేసింది తప్పేంటి డెబ్బై సంవత్సరాలు మైళ్ళని తీసుకొచ్చి పెట్టారు మరి సుధాకర్ గారు చేసింది ఏంటి విధి నిర్వహణలో మాస్క్ అడిగారు మాస్క్ అడగడము తప్ప కాబట్టి ఇది ఆలోచించాలి ఒక ఒక రాజ్యాంగ బద్దమైనటువంటి పదవిలో ఉన్నటువంటి అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకు విశ్వసనీయత ఉండాలి ప్రజల్లో చెల్లుబాటు కావాలి మాటలకి ప్రజలు వాళ్ళు తీర్పిస్తారు మంచిగా చెడ ప్రజలు ఆ పార్టీలను ఎన్నుకున్నారు ఆ నాయకుల్ని ఎన్నుకున్నారు వాళ్ళు పాలకులు అయ్యారు గుడ్ గౌరవించాల్సింది ప్రజా తీర్పుని అందరూ గౌరవించాలి వాళ్ళు ప్రజా తీర్పుని గౌరవించి అధికారంలోకి వచ్చి ప్రజా ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసవహిస్తూ ప్రజలకు సేవ చేయాలి అంతే తప్ప ఈ రకమైన అణచివేత పోకడలు పోతాము అని అంటే అది డెమోక్రసీ యాక్సెప్ట్ చేయదనే విషయం వాళ్ళకి తెలుసు ఇండియన్ డెమోక్రసీ ఈజ్ సో పవర్ఫుల్ ఇంత ఇంత పవర్ఫుల్ డెమోక్రటిక్ కంట్రీలో ఇలాంటి పనులు మరి తెలిసి చేయకూడదని తెలిసి కూడా చేస్తున్నారు అని అంటే తాత్కాలికమైన ప్రయోజనాలన్నా అయి ఉండాలి లేకపోతే ఇంటాలరెన్స్ ఒక భరించలేని మనస్తత్వం బలపడిపోయి దాని క్షణికావేశమో లేకపోతే ముందు ఇమీడియట్గా ఏదో ఒకటి వాళ్ళని వాళ్ళ మీద ఏదో ఒకటి చేసి కొంచెం మానసికమైన ఆనందం తృప్తి వీళ్ళ మీద వీళ్ళకి వాళ్ళ పాజిటివ్ లేదు కదా ఓకే మంచిది అంటే ఈ రకమైన సాటిస్ఫాక్షన్కి వెళ్తున్నారేమో దిస్ ఈజ్ నాట్ గుడ్ ఏ ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి గారు ఈ ముఖ్యమంత్రి గారు ఎవరికైనా ఇదే ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రామాంజనే గారు విరహతల్లి గారు అండ్ శ్రవణ్ కుమార్ గారు థ్యాంక్ యూ వెరీ